ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. 15 నెలల తమ బాబుకి అనారోగ్య సమస్య వచ్చింది. అయితే ఆ సమస్య తీరాలనంటే దగ్గర దగ్గర 2 లక్షలు ఖర్చు అవుతాయి, సర్జరీ చేయాలి అని డాక్టర్లు అంటున్నారని ఆ బాబు తల్లిదండ్రులు సుమన్ టీవీని ఆశ్రయించారండి. మాకు హెల్ప్ చేయండి అని రిక్వెస్ట్ చేస్తున్నారు. అసలు ఆ చిన్న బాబుకి వచ్చిన కష్టం ఏంటి, సర్జరీకి అయ్యే ఖర్చు ఎంత, అసలు ఏం జరిగింది, ఇవన్నీ వాళ్ల మాటల్లో విని తెలుసుకుందాం. బాబును కూడా చూసుకుంటలేడు, అక్కకే అక్కనే పాలిస్తుంది. మేము నిద్రపోయి తల్లిదండ్రులము ఇప్పటికీ 1 సంవత్సరమైంది మేడం. అమ్మాడు పిలిచి నేను అయిపోయింది, అస్సలు వినిస్తున్నాడు. 1000 సూదులకు పైగా నేనే కూర్చుంటాను మేడం బాబుకి. నమస్కారం అండి. నమస్కారం మేడం. మీ పేరు? మల్దకంటి మేడం నా పేరు. కంటి. మీ పేరమ్మా? మౌనిక. మౌనిక, బాబుకి ప్రాబ్లం అని చెప్పారు. అవును మేడం. అసలు ఏం జరిగింది, ఎవరికి ప్రాబ్లం? ఈ బాబుక? బాబుకి మేడం. బాబు తను పాప చిన్న, అంత చిన్నగా ఉంది చాలా. ఎంత అమ్మా? 16 రోజులు. 16 డేస్ అయింది అంతే. పాలు తాగుతుంది, బాగానే బాగా యాక్టివ్ ఉంటుంది బాబుకి కదా ప్రాబ్లం. ఏం జరిగిందండి అసలు? మేడం నాకు మొదటగా పాప పుట్టింది మేడం. పాప పుట్టడం వల్ల 4 మంత్స్ తర్వాత అప్పుడు మాకు తెలియదు మేడం లివర్ ఇట్లా సమస్య ఉందని. యథావిధిగానే మామూలుగా ఉంది మేడం. అన్ఎక్స్పెక్టెడ్ 4 మంత్స్లో పడ్డ వెంటనే పాపకు ఆయాసం బాగా, ఫీవర్, హై ఫీవర్ రావడం వల్ల గద్వాల్కి వెంటనే తీసుకెళ్ళాం మేడం. మా ఊరు నుంచి గద్వాల్లో పాప. మీదే ఊరు? నాది గోపాలదిన్న మేడం, ఇటికాల మండలం. గద్వాల నుంచి ఎంత దూరం ఉంటుంది? నాకు 16 కిలోమీటర్స్ మేడం. పాపను ఇమ్మీడియట్లీగా గద్వాల్కి తీసుకెళ్ళాం మేడం, శుభకర హాస్పిటల్కి. అక్కడ పాపకు ఏదో ఇష్యూ ఏదో అయితే ఉంది, మాకైతే అర్థం కావట్లేదు. ఇమ్మీడియట్లీ మీరు కర్నూలుకి తీసుకెళ్ళండి, మేము రెఫర్ చేస్తామని అక్కడ చెప్పారు మేడం. ఓకే. చెప్తే సాయి మేఘకి రిఫర్ చేశారు మేడం. సాయి మేఘకి వెళ్ళాము. అక్కడికి వెళ్ళిన తర్వాత పాప అల్ట్రాసౌండ్ చేస్తే పాపకు లివర్ ఎన్లార్జ్డ్ అయిపోయింది బాగా. సో లివర్లో ఇన్ఫెక్షన్ కూడా బాగా పెరిగిపోయింది, వాపు వచ్చేసింది. పాప బ్రతికే ఛాన్స్ అయితే లేదు అని నైట్కు నైట్ మా చేత 40,000 కట్టించుకున్నారు మేడం. ఓన్లీ బెడ్ ఫీజ్కే, మళ్ళీ మెడిసిన్ కూడా బయటకే రాశారు మేడం. రాయడం వల్ల బయట నుంచి తీసుకొచ్చిచ్చాము. నైట్ ఒక్కటి పెట్టుకుని 40,000 కట్టుకున్న వెంటనే మార్నింగ్, ఎర్లీ మార్నింగ్, ఇంకా మా నుంచి అవ్వదు, పాప చనిపోతుంది ఖచ్చితంగా, అయ్యో మీరైతే వేరే ఎక్కడికైనా తీసుకెళ్ళని చెప్పారు మేడం. అక్కడ ఆయన వదిలేశారు మమ్మల్ని. వెంటనే మళ్ళీ గవర్నమెంట్కి వెళ్ళాం మేడం, అక్కడ కర్నూలులో. కర్నూలులో ఒక 1 వీక్ వరకు పాప నుంచుకొని వాళ్ళు కూడా ఏమన్నారంటే మేడం, ఇక్కడ కూడా మా నుంచి కాదు, మీరు ఇమ్మీడియట్లీగా హైదరాబాద్ నీలోపూర్కి రెఫర్ చేస్తాము, అక్కడికి తీసుకెళ్ళిపోండి అని చెప్పారు మేడం. సరే అని అక్కడైనా పాపకు బ్రతికే ఛాన్స్ ఏమైనా ఉంటుందని ఇమ్మీడియట్లీ తీసుకెళ్ళిపోయాము అంబులెన్స్లో. అక్కడ నుంచి నీలోఫర్కి వచ్చిన తర్వాత పాపని ఫస్ట్ వాళ్ళు చూడగానే అడ్మిట్ చేసుకొని, పాప అయితే బ్రతికే ఛాన్స్ లేదు, ఎందుకంటే లివర్ బాగా ఇన్ఫెక్షన్ అయిపోయింది, వాపు వచ్చేసింది, ఖచ్చితంగా అయితే చనిపోతుంది, మేమైతే గ్యారంటీ ఇవ్వలేము చెప్పారు మేడం. అప్పుడు ఎంత వయసు పాపకు? 4 మంత్స్ మేడం. 4 కంప్లీట్ అయ్యి 5లో పడ్డింది మేడం అంతే. పాపను ఒక 25 డేస్ దాకా ట్రీట్ చేశాను మేడం, కానీ అక్కడ ఎలాంటి పాపకు లివర్ సంబంధించిన ట్రీట్మెంట్ అయితే జరగలేదు మేడం. జస్ట్ ఆ సెలైన్ పెట్టడము, ఆ బ్లడ్ తీయటము, ఆ బ్లడ్ తీసినది అక్కడ టెస్ట్ లేవని బయటికి పంపేయడం, అది వేలల్లో ఉండడం మేడం. ఇంచుమించు 1,000-18,000 అట్లా ఆ టెస్ట్ రాశారు మేడం. అయినా కూడా నేను అప్పు తీసుకొచ్చి మరి ఆ పాపకు ఆ టెస్ట్లో అవి చేయించాను మేడం. 25 డేస్ తర్వాత పాపకు ఈ విధంగా ఇట్లా కరోనాలో వచ్చారు కదా, మేము కరోనా ఎఫెక్ట్ అయింది పాపకు. సో మేము వేరే వాడికి షిఫ్ట్ చేస్తాను చేశాను మేడం. అప్పటికి బాగున్న పాప 1 డేలో పాప సిక్ అయిపోయింది మేడం, ఆ సెలైన్ బాటిల్ పెట్టడం వల్ల సిక్ అయిపోతే. మీరు నేను అప్పటికి బయట ఉన్నాను మేడం, నా భార్య అమ్మ పాప దగ్గర ఉన్నారు, నేను రోడ్డు పక్కకు వచ్చి కూర్చున్నా. కూర్చుంటే వాళ్ళు నాకు ఇన్ఫార్మ్ చేయించారు, పాపను ఎక్కువ ఒకటి బ్లడ్ శాంపుల్ ఉంది, అది కొంచెం హై కాస్ట్ ఉంటుంది, మీరు ఇమీడియట్లీ వెళ్ళి చేయించుకురండి అని నన్ను బయటకు పంపించారు. బయటకు వెళ్ళి అక్కడ టెస్ట్ ఇవ్వగానే అమౌంట్ పే చేశాను మేడం. అక్కడ ఇమ్మీడియట్లీగా పాప చనిపోయిందని నాకు చెప్పారు మేడం. ఇంకా నాకు ఏం చేయలేదు తెలియలేదు మేడం.
ఇమీడియట్లీగా అక్కడ నుంచి వాళ్ళని అడిగాను, రిక్వెస్ట్ చేశాను, నేను కట్టిన అమౌంట్ నాకు ఇవ్వండి, టెస్టర్ లాగో చేయట్లేదు కదా, పాప చనిపోయిందంట అని వాళ్ళకు రిక్వెస్ట్గా చేశాను మేడం. వాళ్ళు కూడా ఇమీడియట్లీగా ఇచ్చారు మేడం అమౌంట్ రిటర్న్. సో ఇమీడియట్గా పరిగెత్తుకుంటూ వచ్చేసరికి పాప చనిపోయింది మేడం. అప్పటికే 4 మంత్స్ అంటే ప్రాబ్లం ఏంటంటే లివర్ అలా పాడ్ అవడానికి అంత చిన్న పాపకి. అప్పటికి ఏం అలాంటి అసలు ఏ టెస్టు చేయలేదు మేడం అక్కడ, జస్ట్ టెస్ట్ చేయడము బయటికి పంపించడం తప్ప ఆ రిపోర్ట్ రాలేదు ఇంతవరకు. అంటే డాక్టర్స్ ఏమైనా చెప్పారా ఎందుకు ఇలా అయ్యింది అని చెప్పి? అక్కడ ఎలాంటి ట్రీట్మెంట్ జరగనేలేదు మేడం. అసలు ఆ పాపకు ఏదైనా ట్రీట్మెంట్ చేసి ఆ రిపోర్ట్స్ వచ్చినా ఏదో ఇది ప్రాబ్లం అని కూడా చెప్పలేదు మేడం. ఈలోపు ఆ 25 డేస్ లోపే పాప చనిపోయింది మేడం. మాకు అసలు ఆ పాప ఎందు గురించి చనిపోయింది అనేది కూడా తెలియదు మేడం. సేమ్ ఇప్పుడు అదే ప్రాబ్లం ఈ బాబుకి వచ్చిందా? సేమ్ ప్రాబ్లం మేడం. బాబు పాప చనిపోయిన తర్వాత 2 ఇయర్స్ తర్వాత ప్లాన్ చేసాం మేడం. పాపకు అట్లయింది కదా కొంచెం ఆగి పిల్లలు ప్లాన్ చేస్తామని బాబు నాకు 2 ఇయర్స్ తర్వాత పుట్టాడు మేడం. పాపకు గ్యాప్ మధ్యలో. ఓకే. అయితే బాబు పుట్టిన తర్వాత నాకు పాప చనిపోయినా నాకు పాప పోలికలో బాబు పుట్టాడులే అని హ్యాపీగా ఫీల్ అయ్యే టైంకి 2 మంత్స్ తర్వాత బాబుకి ఇంజక్షన్ ఊర్లో వేస్తారు కదా మేడం గవర్నమెంట్ది. ఆ గవర్నమెంట్ ఇంజక్షన్ వేయడానికి అయితే బాబుకి మజిల్ ఏమి ఇంక్రీజ్ అవ్వట్లేదు, అవ్వలేదు, ఇంకా ఫామ్ అవ్వలేదు. సో ఇంజక్షన్ వేస్తే ఆ బోన్ ఏదైతుందో దానికి తగులుతుంది, సో వద్దు అని చెప్పాను మేడం. నేను ఇమీడియట్గా ఇంటికి వచ్చి ఎందుకు ఇట్లా మజిల్ ఇంతగా ఎందుకే ఇలా అవ్వలేదు, పాపకు అట్లా అయింది, వీడికి అదేమైనా ప్రాబ్లం ఉందా అని వెంటనే కిమ్స్ కి వెళ్ళా మేడం. కిమ్స్ కి వెళ్ళి సార్ ఇది పరిస్థితి అంటే అల్ట్రాసౌండ్ చేశారు మేడం. ఆ లివర్ ప్రాబ్లం ఉండొచ్చు సార్, బట్ దానికి ఏదో చేయండి అని అంటే అల్ట్రాసౌండ్ అబ్డామిన్ చేస్తే లివర్ 8.8 సెంటీమీటర్ కి అప్పటికే 2 మంత్స్ కే 8.8 సెంటీమీటర్ వచ్చింది మేడం. 3 సెంటీమీటర్స్ ఉండాల్సిన లివర్ 8.7 సెంటీమీటర్కి వచ్చేసింది మేడం. పెరుగుతోంది, పెరిగిపోయింది అప్పటికే. అమ్మా నీకు నార్మల్ కడుపులో ఉన్నప్పుడు ఏమైనా సింప్టమ్స్ తెలిసేవా బాబు? అంటే అప్పుడున్న రిపోర్ట్స్ కానీ అప్పుడేగా ఉన్నారా? స్కానింగ్ తీసినప్పుడు ఏ లివర్ ప్రాబ్లం లేదన్నారు, అన్ని అవయవాలు బాగున్నాయి అని చెప్పి. పుట్టినాక 3 మంత్స్కి బయట పడుతుంది. ఈ బాబు కూడా సేమ్ 3 నెలల తర్వాత తెలిసింది. అక్కడ ఆ ప్రాబ్లం తెలిసేసరికి నేను ఇమీడియట్లీ నేను చక్రధర్ రెడ్డి గారి దగ్గర చేస్తాను, కాంట్రాక్టర్ దగ్గర డ్రైవర్ గా చేస్తున్నాను. సార్ కాల్ చేసి డ్రైవింగ్ చేస్తాను. అవును మేడం. సార్ బాబుకు ఇట్లా చనిపోయింది కదా, ఏం ప్రాబ్లం బాబుకు ఉందని చెప్తున్నారు సార్, ఇక్కడ నాకు ఏం చేయాలో తెలియట్లేదు అని అంటే సార్ ఉండి, ప్రభు నువ్వు ఎలాగో నా దగ్గర నుంచి చేసి వెళ్ళిపోయావు కదా పిల్లల ప్రాబ్లం వల్ల, మరలా నా దగ్గరికి రా, వచ్చి డ్యూటీ చేస్తూ బాబుకు ఇక్కడ ట్రీట్మెంట్ చేద్దామని ఇక్కడికి పిలిపించారు మేడం. పిలిపించిన తర్వాత మీరు పనిచేసేది ఎక్కడ ఇప్పుడు? హైదరాబాద్? అవును మేడం, హైదరాబాద్ లోనే మేడం. ఫేస్ హాస్పిటల్ కి పంపించారు మేడం. మా సార్ వాళ్ళ ఫ్రెండ్ డాక్టర్ ఫణికృష్ణ సార్, ఆ సార్ కి రిఫర్ చేశారు. అక్కడికి వెళ్ళిన తర్వాత సారు బాబుని చూసి, నేను చిన్నపిల్లల డాక్టర్ని కాదు బట్ పెద్దవాళ్ళకి అయితే సర్జన్ని నేను, ఇక్కడ అంకూర్ హాస్పిటల్ KBHPలో నా ఫ్రెండ్ ఉన్నారు డాక్టర్ పార్జాత్ గ్యాస్ట్రోఎంటరాలజీ, ఆ సార్కి రెఫర్ చేశాను, అక్కడికి వెళ్ళి ట్రీట్ చేయించుకుంటుండండి, ప్రస్తుతానికైతే బాగా లివర్ ఎన్లార్జ్ అయింది కదా ట్రీట్మెంట్ చేస్తారని చెప్పారు మేడం. అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ ఫాలో అప్ అయ్యాం మేడం. కంటిన్యూగా రోజు ఫీవర్ రావటం బాబుకు. అంటే సింప్టమ్స్ ఎలా ఉంటాయి తనకి? మేడం బాబుకి హై ఫీవర్ వస్తుంది మేడం. ఒక్కొక్కసారి ఈ డొక్కలు అనేది ఎగపోస్తుంటాడు, బాగా నీరసంగా అయిపోతుంటాడు మేడం. అట్లా అవ్వడం వల్ల ఇంకోటి ఏంటంటే మేడం, షుగర్ లెవెల్ 2 అవర్స్ ఒకసారి పడిపోతుంది మేడం. చిన్న బాబుకి 2 గంటలకు. ఇప్పుడు తనకి ఎగ్జాక్ట్ గా ఎంత వయసు? 15 మంత్స్ మేడం. 15 నెలలు అంతే, సంవత్సరంన్నర. రాత్రి కూడా 1 గంట మనం మర్చి పండుకున్నాం అంటే ఇంకా వాడు మనకి లేడు. రాత్రి మేల్కోవాలి, పగలు మేల్కోవాలి. ఇంచుమించు మేడం, మేము నిద్రపోయి తల్లిదండ్రులము ఇప్పటికి 1 సంవత్సరమైంది మేడం. నేను నా వారి నిద్రపోయి బాబుకి నైట్ అంతా పాలు తాపుకుంటూ ఉండాలి, 2 గంటలకోసారి పాలు తాపాలి. మేము అదమర్చి ఒకవేళ నిద్రపోయామంటే మేడం, బాబు ఇంకా కోమాలోకి వెళ్ళిపోతాడు మేడం, ఫిట్స్ వచ్చేసి. అది ముందుగానే మాకు డాక్టర్స్ చెప్పడం వల్ల ఇప్పటికీ 4 మంత్స్ తర్వాత మాకు ఇక్కడికి వచ్చాం మేడం. 4 మంత్స్ నుంచి ప్రాబ్లం తెలిసినప్పటి నుంచి బాబుకి అయితే తల్లిపాలు పట్టించొద్దండి, గ్లైకోజన్ స్టోరేజ్ అని డిసీజ్ ఉంది బాబుకి. ఆ పాలు తల్లిపాలు షుగర్ అనేది పంపట్లేదు, బాడీకి ఎనర్జీగా కూడా మార్చి పంపట్లేదు. సో మీరు తల్లిపాలు వద్దంటే సిమ్లా కైసమ్ల అని పౌడర్ ఇచ్చారు మేడం. ఆ పౌడర్ ఇస్తే ఏమవుతుందంటే అది షుగర్ లెవెల్ లో అవుతుంటుంది. మీరు ఒకటైతే గ్లూకోమీటర్ తీసుకొని
ఎప్పటికప్పుడు టెస్ట్ చేసుకుంటూ బాబుని చూసుకుంటూ ఉండాలి. మీరు ఇన్ కేసు డిలే చేస్తే మాత్రం బాబు కోమలోకి వెళ్ళిపోయే ఛాన్స్ ఉంది, ఆ తర్వాత ఏం చేయలేమని చెప్పారు మేడం. ఇప్పుడు ఏంటండి సొల్యూషన్ ఏంటి తనకి? బాబు పెరిగిపోయింది, లివర్ ట్రాన్స్ప్లాంట్ ఒకటే ఇప్పుడు పరిష్కారం అంటున్నారు మేడం. పొట్టంతా పెరిగిపోయింది మేడం, బాగా ఉబ్బుకొచ్చేసింది ఇంతలో ఇదంతా. ఎట్లా మేడం? పెరిగిపోయింది కదా బాగా టైట్ మేడం. ఇది ఎట్లుంటే మామూలుగా చిన్నపిల్ల మిగతా పిల్లలకి ఇట్లా లూజ్ ఉంటుంది మేడం, బాగా టైట్ అయిపోయింది మేడం. ఎప్పుడు అలా గట్టిగా ఉంటుంది? గట్టిగానే ఉంటుంది మేడం. నిద్రపోతున్నాడా తను? నీరసం అయిపోయాడా? ఇప్పుడు ప్రస్తుతం నీరసంగా ఉండి నిద్రపోతున్నాడు మేడం. ఆపరేషన్ కూడా 10 రోజులే టైం ఉంది అన్నారు, ఇంకా 10 డేస్ లోనే చేయాలి. రోజు రోజుకి మా నెల క్రితం ఫోటో చూస్తే మేడం, అప్పటికి ఇప్పటికి నెల రోజుల్లోనే బాబు సిక్ అయిపోయాడు మేడం. బాగా ఇట్లా మేము పట్టుకుంటే మేము అస్థి పంజరాన్ని పట్టుకున్నట్టే ఉంటుంది మేడం. ఇలా ఎత్తుకోడి భుజాల పైన పెట్టుకోవాలంటే ఏదైతే మజిల్ మేడం, మేము అస్థి పంజరాన్ని ఎత్తుకున్నట్టే ఉంటుంది మేడం. ఏంటండి సొల్యూషన్ ఏంటి? ఏం చెప్పారు? ఎప్పటికి 10 రోజుల్లో సర్జరీ చేయాలి అన్నారు, అది ఒకటే మార్గం. ట్రాన్స్ప్లాంటేషన్ అంటున్నారు, మరి ఎవరిది ఎలా మాట్లాడుకున్నారా? అది డాక్టర్ గారు అడిగారు మేడం, డోనర్ ఎవరు అని అంటే సార్ తల్లిదండ్రులు మేమే ఉన్నాం కదా సార్ అంటే, సార్ మొదటగా అయితే తండ్రికి ప్రిఫర్ చేస్తాము, మీది ఇవ్వగలరా అంటే ఇస్తాను సార్ అని చెప్పారు మేడం. లివర్ ఇచ్చేది నేనే మేడం, ఒక లివర్ ముక్క ఇవ్వడం తప్ప నేను చేయగలిగింది ఏం లేదు మేడం. బాబు విషయంలో ఆర్థికంగా మాకంటూ ఆస్తులు లేవు, ఏవి లేవు మేడం, లేదు మేడం. డ్రైవింగ్ చేస్తూనే ఒకవేళ ఇప్పుడు ఈ 5 నెలల కానించి నేను డ్రైవింగ్ కూడా చేయట్లేదు మేడం, ఎందుకంటే 2 గంటలకు ఒకసారి షుగర్ లెవెల్ పడిపోతుంది, ఆ ఫిట్స్ వస్తుంది. ఆ ఫిట్స్ వచ్చినప్పుడు మనం హాస్పిటల్కి తీసుకెళ్ళకపోతే బాబు కోమలోకి వెళ్ళిపోతాడు మేడం. ఇప్పుడు ఎప్పటికప్పుడు మళ్ళీ హాస్పిటల్కి తీసుకువెళ్ళాల్సిందే. అవును మేడం. ఎంత ఖర్చు అయింది ఇప్పటిదాకా మీకు? ఇప్పటిదాకా మేడం నేను 4 లక్షల దాకా ఖర్చు పెట్టుకున్నాను మేడం. ఇప్పుడు ఇంకా ఉన్న డబ్బు అంతా అయిపోయింది మేడం. ఇప్పుడు ప్రస్తుతానికి ఇప్పుడు అడ్మిట్ చేసుకొని నీరసంగా ఉన్నాడు, బాబుని అడ్మిట్ చేయాలని చెప్పారు మేడం సార్ వాళ్ళు. అడ్మిట్ చేస్తే కూడా నా దగ్గర అమౌంట్ లేని పరిస్థితి మేడం. ఇప్పుడు పాపేమో అంత చిన్నగా ఉంది, 16 రోజులు అంటున్నారు కదా, ఎవరినైనా చూసుకుంటారు ఎంత చిన్న బాబు పాపం అంత నీరసం అయిపోయాడు తను. ఎంత ఖర్చు అవుద్ది అన్నారండి సర్జరీ మేడం? 20 లాక్స్ చెప్పారు మేడం బాబు సర్జరీ కానించి బయట. మీరు చేసేది డ్రైవింగ్ పని ఒకటే? ఏమన్నా ఇల్లు, సొంత ఇల్లు ఉందా, ఆస్తి ఏమన్నా ఉందా మేడం? వాస్తవం చెప్పాలంటే ఇల్లు ఇది వరకు ఉండేది మేడం. మా అన్న భాగాలు అడుగుతారు కదా మేడం, సో నాకు ఆ ఇంట్లో కట్టుకోవడానికి కావాలి. మ్యారేజ్ చేసుకొని సపరేట్ వెళ్ళిపోయాడు ఒక 14 ఇయర్స్ బ్యాక్. అయితే ఇప్పుడు మరలా నాకు ఇంట్లో చోటు కావాలి, నేను కట్టుకుంటాను నా బంక్ అడుకని ఆ ఉన్న పాత ఇల్లును మొత్తం పడగొట్టేసి తన భాగం కాడికి తను కట్టుకున్నాడు మేడం. ఇప్పుడు నాకు చెప్పాలంటే ఇల్లు కూడా లేదు మేడం, అక్కడ రేకుల షెడ్ లాగా వేసుకొని అక్కడ ఉంటున్నారా? అవును మేడం. చిన్న పిల్లల్ని పెట్టుకుని అక్కడ ఉన్నాడు. ఫుడ్ తను ఏమైనా తింటాడమ్మా? ఇప్పుడు ఏం తినట్లేదు. ఇప్పుడైతే అన్నం అన్ని అందరి పిల్లలకనే ఉంటుండే, షుగర్ పడిపోయినప్పుడు ఒక్కటి ఏడుస్తున్నాయి. ఇప్పుడు సీరియస్ అయినందుకు పాలు కూడా తాగలేదు. పాలు కూడా తాగట్లేదు అంటే మరి ఇంకా తనకు ఆహారం ఏంటి? చక్కెర నీళ్ళు మూడు వారాల నుంచి నూరంతా ఎర్రగా అయిపోయింది, వేడి చేసేసింది కదా. అన్నం తింటాడు పప్పు, అన్నం తినాలనిపిస్తుంది కానీ ఒకరోజు తినలేకపోతున్నాను మేడం. బాధపడకమ్మా, ఏం చేస్తాం నిజంగా. కొన్ని కొన్ని ఎందుకు జరుగుతాయో, దేవుడు ఎందుకు పెడతాడు అంత చిన్నవాళ్ళకి? మనకేదైనా ప్రాబ్లం వచ్చిన మనం చెప్పుకోగలుగుతాం కనీసం, కానీ వాళ్ళు కనీసం నోరు తెరిచి కూడా చెప్పుకోలేరు. అలాంటి వాళ్ళకే పెడతాడు దేవుడు అనుకున్నా. మాట్లాడారా ఎవరినైనా? హెల్ప్ అడిగారా మీరు? హెల్ప్ అడుగుతున్నాను మేడం, ఎక్కడి నుంచి సహాయం అయితే అందట్లేదు మేడం. ఈ పాపకి తను హెల్దీగా ఉందా పాప? ప్రస్తుతానికి అయితే పాప బాగానే ఉంటుంది మేడం, పాలు తాగటము, బాగా నిద్రపోవటము. అది ఇప్పుడు మాకు పాప ప్రాబ్లం ఎప్పుడు వస్తుందని తెలుస్తుంది అంటే 2 మంత్స్ తర్వాత తెలుస్తుంది మేడం. అది లివర్ పెరుగుతుంది. దేవుడిని కోరుకుంటున్నానండి నేనైతే, తనకి ఏ ప్రాబ్లం రాకుండా తనైనా బాగుండాలి. అది మేడం విచిత్రం ఏంటంటే మేడం, మొదట పాప పుట్టి చనిపోయిన పాప ఏ పోలికలతో ఉందో అదే పోలికలతో వచ్చింది మేడం పాప. సేమ్ మేడం, ఒక్క 1% కూడా తీయాల్సిన పని లేదు. 100% పాపే మరలా నాకు వచ్చింది అనుకోవాలి.
ఇంకా అలా ఇచ్చాడు దేవుడు కాబట్టి తను హెల్దీగా ఉంటుంది అండి, బాగుంది చక్కగా చూడడానికి కూడా. చిన్న పాప 16 రోజులు అంటండి పాప, పాప హోప్స్ అంతా పెట్టుకున్నారు. బాబు కూడా ఏం కాదండి, ధైర్యంగా ఉండండి, ఖచ్చితంగా నేను రిక్వెస్ట్ చేస్తాను, ఫండ్ రైజ్ చేద్దాము, నాకు తోచినంత దాన్ని డెఫినెట్ గా చేస్తాను, అడగటం నా బాధ్యత. బట్ నాకు విన్నప్పుడే, మీరు గతంలో సంప్రదించినప్పుడే అనుకున్నాను, నేను నేను క్యూర్ అయిందేమో అనుకున్నాను, కానీ ప్రాబ్లం అంతకంతకు పెరిగిందని నాకు తెలియలేదు. ఇలా చెప్పగానే మళ్ళీ అందుకని ఒకసారి మాట్లాడదాం ఏంటి అని అనుకున్నాను. ప్రస్తుతం ఎక్కడ జరిగేది ట్రీట్మెంట్? తనకి అంకుర్ హాస్పిటల్ డాక్టర్ గారి పేరు డాక్టర్ పార్జస్ సార్. ఓకే, 10 డేస్ లో ఆపరేషన్ చేయాలంటున్నారు, మీరు డోనర్ గా మీరు సిద్ధంగా ఉన్నారు, లివర్ అయితే ఉంది, వెతుక్కోవాల్సిన అవసరం లేదు, కానీ ఆ సర్జరీకి 20 లక్షలు అంటున్నారు. డబ్బులు ఎక్కడి నుంచి తెస్తాం? ప్రయత్నిద్దాము డెఫినెట్ గా. మీరు మీ వంతుగా అడగండి. మీరు మీ ఎమ్మెల్యే ఎవరండి? విజయుడు గారు. అడిగారా, మాట్లాడారా? నైట్ మాట్లాడారు మేడం. సార్ ఏమంటున్నారంటే, నేను గవర్నమెంట్ తరపు నుంచి ఏదైనా ఎల్ఓసి కానీ సీఎం రిలీఫ్ ఫండ్ విషయంలో అయితే హెల్ప్ చేస్తానని చెప్పారు మేడం. అది ఎంత అయినా పర్లేదు, నేను మీరు తీసుకొస్తే నేను సైన్ చేసేస్తాను, మీకు హెల్ప్ చేస్తాను. చాలా బాగా సహకరించారు మేడం సార్. కానీ ఇక్కడ ఏంటంటే, ఎల్ఓసి మా దగ్గర లేదు, సీఎం రిలీఫ్ ఫండ్ లేదు అని చెప్పారు మేడం. ఇక్కడ ఫేస్ హాస్పిటల్లో అట్లా చెప్పారు. కొన్ని హాస్పిటల్స్ ఉండదు కదా, అంటే అది ఆపరేషన్ అయిపోయినాక వస్తుంది అంట కదా, ఫస్ట్ అమౌంట్ కట్టాలంటే ముందు కట్టేయాలి, కడితేనే ముందు 20 లక్షలు కట్టేయాలా, కడితేనే ఆపరేషన్ స్టార్ట్ చేయడానికి వస్తుంది, ఆ తర్వాత వస్తుంది కదా అని అంటున్నా. చూద్దాం ఎవరైనా హెల్ప్ చేయడానికి ముందుకు వస్తారేమో, రిక్వెస్ట్ చేయండి. ఎందుకంటే మీ కష్టం నాకు అర్థమైంది, నేను ఒక తల్లినమ్మా, నాకు తెలుసు. పిల్లలకి చిన్న దెబ్బ తగిలితేనే మనం అల్లాడిపోతాం, అలాంటిది అంత కష్టం. ఇందాక నువ్వు అన్నావే, తినాలని వాడికి ఉన్నా తినలేకపోతున్నాడు, వామిటింగ్ అయిపోతుంది అని. ఎంత ఆ ఏజ్ లో పిల్లలు ఎంత యాక్టివ్ గా చలాకీగా తిరుగుతారు. షుగర్ టెస్ట్ కూడా రోజు చేయాలి, ఇప్పటికి 1000 సూదులు కూర్చుంటాం. మేమే తండ్రిగా ఇక్కడ కాలు కుచ్చి కుచ్చి బొక్కలు పడిపోయింది మేడం. ఇక్కడ 1000 సూదులకు పైగా నేనే కూర్చుంటాను మేడం బాబుకి. మామూలుగా ఆడతాడా, ఆడుకుంటాడా లేచినప్పుడు? అప్పుడైతే ఆడుకోలేదు మేడం. ఇది వరకు నుంచి అయితే చాలా బాగా ఆడుకునేవాడు మేడం. అన్ని మాటలు అంటాడు, అందరిని పిలుస్తాడు, కానీ ఇప్పుడు సీరియస్ అయినందుకు అట్లా. ఎక్కువ బయట కూడా తిప్పకండి అమ్మా. లేదు మేడం, నేను కూడా డ్యూటీ మానుకొని బాబు దగ్గర. మీరు ఇంకా డ్యూటీ మానుకొని ఉంటే ఇంకా చేతికొచ్చే ఆ ఖర్చులు కూడా ఉండవు కదా. అవును మేడం, పాపం చూసుకోవడానికి కూడా ఎవరు లేరు. ఇప్పుడు మీరు ఇంకా అందులోనూ పాప 16 రోజులు అంటున్నారు, ఇంత చిన్న పాప ఉన్నాడు. దేవుడు ఉన్నాడు అన్నిటికీ, అదొకటే నేను చెప్పగలను. బట్ దేవుడు లాంటి మనుషులు కూడా చాలా మంది ఉన్నారు, వాళ్ళు సహాయం చేస్తారు. ముఖ్యంగా మా సీఎం రేవంత్ రెడ్డి గారికి మరియు హెల్త్ మినిస్టర్ గారికి నా యొక్క విన్నపం, నా బిడ్డను ఎలాగైనా మీరే కాపాడాలని ప్రాధాన్యపడుతున్నాను సార్. మీకు మాత్రమే విన్నపించుకుంటాను సార్. అలాగే ఎవరైనా దాతలు నా బిడ్డను బ్రతికించాలని ముందుకొస్తే నేను ఇంకా సంతోషిస్తాను సార్. నా బిడ్డను బ్రతికించుకోవాలని నేను చేయని ప్రయత్నం అంటూ లేదు సార్. ఫస్ట్ పాప కూడా ఇదే ప్రాబ్లంతో చనిపోయాను, అప్పుడు అక్కడ లివర్ది చేస్తామన్నారు, కానీ గవర్నమెంట్లో చేయలేదు. కనీసం వాళ్ళను బ్రతికితే చాలనుకున్నా. ఇప్పుడు పాపను కూడా చూసుకుంటున్నాను, అక్కకి ఇస్తున్నా, అక్కనే పాలిస్తుంది, వాళ్ళొక్కడ చూసుకుంటున్నా నేను. మంచిగా ఉంటే అమ్మని పిలుస్తారు, అమ్మని పిలిచి నేను అయిపోయింది అసలు పిలుస్తున్నాడు. ఇప్పుడు కూడా కడుపు టైట్ ఉంది, కింద అన్నం పెడుతుంటే తినాలంటున్నాడు కానీ తింటలేడు, వాంతి చేసుకుంటున్నాడు. మొన్న కూడా హాస్పిటల్కి వచ్చినారు, నేను ఒక్కదే అక్కడ ఉండలేక వాడు నిడిచిపెట్టి ఈ పాప ఇంటర్నల్ గా దేవో వాడు బతకాలని ఇప్పుడు చిన్న పాపను తీసుకొని వచ్చిన నేను. గుర్తుపడతాడా అందరిని? గుర్తుపడతా మేడం. ఏం పేరమ్మా? జాన్సన్ విక్టర్ మేడం. ఏమని పిలుస్తారు మీరు? పండు అంటే పలుకుతారు. పండు, హాయ్ పండు. అన్ని మళ్ళీ ఉందా? వందనాలు చెప్తాడు, అన్ని చేస్తాడు మేడం. వందనాలు చెప్పినానా? ఇప్పుడు చెప్పట్లేదు మేడం, సీరియస్ అయిపోయింది. ఇది వరకు చెప్పాలంటే పాస్టర్ గారికి వెంటనే వందనాలు చెప్పాడు.
అప్పుడు ఫస్ట్ లో మీకు ఫోన్ చేసినప్పుడు మేడం బాబుకి లివర్ చిన్నగానే ఉంది. అప్పుడైతే వాళ్ళు ఏమన్నారు, బాబు వెయిట్ పెరగాలి వెయిట్ పెరగాల అని అంటున్నారు మేము కలిసినప్పుడల్లా. ఇప్పుడు బాబుకి మొత్తం సివియర్ అయినాక ఇప్పుడు సడన్ గా సర్జరీ చేయాలంటున్నారు. మా దగ్గర 1 రూపాయి లేదు, ఎవరన్నా వచ్చి నా బిడ్డకు సాయం చేస్తున్నారు ఎదురు చూస్తున్నా కానీ ఇంకా నా దగ్గర ఏమి లేదు. వాళ్ళ కోసం అని నా దగ్గర ఉన్నట్టు అన్ని అమ్మేసిన కానీ వాళ్ళకు ఏం చెల్లికపోతున్నా నేను. పాలు ఒకటే తాగుతాడా? పాలు తాగుతాడా పునవైనా? డబ్బా పాలు ఇప్పుడు బంద్ చేసిన మేడం. అప్పుడైతే ఆవి డబ్బా ఓన్లీ చక్కెర నీళ్ళేనా తను? చక్కెర నీళ్ళే మేడం. ఇట్లా తీరేస్తాడు 3 వారాల నుంచి చక్కెర నీళ్ళతోనే ఉంటున్నాడు మేడం. ఇంతవరకు ఏం లేదు. ఏం చెప్పాలా కూడా అర్థం అవ్వట్లేదు. అంత చక్కగా ఉన్నాడు. పండు ఏమైందన్నా? నొప్పిగా ఉందా? రైట్, ప్రయత్నిస్తానండి నా వంతుగా. నేను డెఫినెట్గా మీకు సంబంధించిన అకౌంట్ నెంబరు అలాగే మీ ఫోన్పే నెంబర్ గూగుల్ పే నెంబర్ ఏదైనా ఇవ్వండి. ప్రతిదీ నేను స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తాను. రిక్వెస్ట్ చేస్తాను ప్రత్యేకించి. చాలా మందికి ఇలా అడిగిన వెంటనే చాలా మంది హెల్ప్ చేశారు కూడా. సుమంటిలో వచ్చినటువంటి చాలా స్టోరీస్కి హెల్ప్ అయింది ఎంతో కొంత. ధైర్యంగా ఉండండి, మీరు బాధపడద్దు. ఎందుకంటే తెలిసి నాకు ఆ బాధ నేను అర్థం చేసుకోగలను చెప్పాను కదా. 10 రోజులు టెన్ డేస్ లో ఇంకా ముందు నుంచి మన రిక్వెస్ట్ పెట్టుంటే బాగుండేది. సరే ఇప్పటికైనా మించింది లేదు. ఇట్లా మచ్చల్లాగా వచ్చిన ఏంటి ఎర్రగా దోమలు అక్కడ చాలా గట్టిగా ఉంది పొట్ట. దానివల్ల ఫీవర్ ఎన్ని మందులు వేసినా తగ్గుతుంది వస్తుంది, తగ్గుతుంది వస్తుంది. అది లోపల ప్రాబ్లం ఉండడం వల్ల అది అట్లా అయిపోయింది. ఇంతకు ముందు నెలకు ఒక్కసారి వచ్చింది, అప్పుడు హాస్పిటల్ వస్తే తగ్గేది, ఇప్పుడు తగ్గుతలేదు. పడుకున్నంత సేపు కొంచెం బానే ఉన్నట్టున, లేస్తేనే తనకి చేతన ఇట్లానే అంటున్నాడు. లేకపోతే అందరు పిల్లలకనే ఆడుకుంటున్నాయి, బయటకు వచ్చినప్పుడే గుర్తుపడుతున్నాయి. ఇప్పుడు సీరియస్ అయినందుకు అది ఇంతకు ముందు అది పెరుక్కుంటూ వచ్చింది, ఇప్పుడు మొత్తం పెరిగింది కదా, డైట్ అయింది కదా, అంత మొత్తం పెరిగింది. అందుకని వాడు ఏం తిన్నట్లేదు. మంచినీళ్ళు ఒక్కటే అడుగుతాడు, మంచినీళ్ళు ఒక్కటే తాతా అంటాడు. తనకి ఇంకా ఓపిక లేదు అసలు. సర్లే ఎక్కువ ఇబ్బంది పెట్టద్దు, నీళ్ళు బాగా తాగుతాడు మేడం. ఆ నీళ్లు తాగితే ఎక్కడ షుగర్ పడిపోతుందో, ఇంకా తాగడం ఆ నీళ్ళు కూడా. అమ్మో పిల్లలకి అలా ఉంటే అసలు చూడలేమండి. నిద్ర కూడా పోం మేడం, అలారం పెట్టుకుంటాం. తనన్నా లేస్తా, నేనన్నా లేదు, లేకపోతే ఇంకా వాడలేడు. నువ్వు కొంచెం తినాలమ్మా, పాలు ఇవ్వాలంటే. నా పాలు ఇస్తలేను మేడం, పూత పాలు. అక్క డెలివరీ అయింది, అక్క మెయిన్ ప్రాబ్లం ఏంటనేది చెప్పారా డాక్టర్? అసలు ఎందుకు ఇలా వచ్చింది? జెనెటిక్ ప్రాబ్లం అంటున్నారు మేడం, చెప్పారా? అట్లా చెప్పారు మేడం. సో ధైర్యంగా ఉండండి, రెస్ట్ చేద్దాం, అడుగుదాం. మన రిక్వెస్ట్ మనకు చేతనేందుకు, కనీసం మన ప్రయత్నం మనం చేస్తే మిగతాదంతా అదే ఒకటి చేసుకుంటాం. ఖచ్చితంగా అండి, నా వంతు ప్రయత్నం నేను చేస్తాను. విన్నారు కదా, చిన్నబాబు 15 నెలలు. మామూలుగా ఆ ఏజ్లో పిల్లలు ఇంట్లో ఉంటేనండి చిన్న చిన్న మాటలు మాట్లాడుతూ సరదాగా తిరుగుతూ ఉంటే ఎంత సందడిగా ఉంటుందో తల్లిదండ్రులు చూసి మురిసిపోతారు. కానీ ఇవాళ ఆ బాబు పొజిషన్ చూసి వాళ్ళ తల్లిదండ్రులకి మాట కూడా సరిగ్గా రావట్లేదు. ఎంత కనీసం కంటి మీద కునుకు లేకుండా పోయింది కొన్ని నెలల నుంచి అని చెప్తున్నారు. నిజమే, బాబు ఎంత అవస్థ పడుతున్నాడో, తను పడుకున్నాడా లేకపోతే కోమలోకి వెళ్ళిపోయాడా అర్థం కాని స్టేజ్లో ఉండిపోతాం కొన్నిసార్లు అంటుంటే నిజంగా బాధ అనిపించింది. దయచేసి రిక్వెస్ట్ చేస్తున్నాము, 20 లక్షల వరకు ఖర్చు అవుతుందట సర్జరీకి. తండ్రే ముందుకొచ్చారు, లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయాలంటున్నారు. కానీ ఆ సర్జరీకి 20 లక్షలు అంటే మేము అది అంత ఖర్చు మేము భరించలేమంటున్నారు ఆ తల్లిదండ్రులు. మంచి మనసున్న దాతలు వాళ్ళందరికీ కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నానండి, దయచేసి వీళ్ళకి హెల్ప్ చేయండి. వీళ్ళ గూగుల్ పే, ఫోన్పే అలాగే అకౌంట్ నెంబర్స్ అన్నీ కూడా నేను స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తాను. ఇప్పుడు చిన్న పల్లెటూరులో ఉన్నారు, చిన్న ఉద్యోగం చేసుకుంటున్నారు వాళ్ళ తండ్రి. ఓవైపు ఉద్యోగమే చేయాలా, బాబు పరిస్థితి చూసి బాధపడాలా అర్థం కాని స్థితిలో ఉండిపోయారు. ఆ తల్లి ఒళ్ళోనేమో 16 రోజుల పాప ఉంది, మరోవైపు ఏమో 15 నెలల బాబుకి ఈ పరిస్థితి ఉంది. నిజంగా కడుపు తరుక్కుపోతుంది వాళ్ళ పరిస్థితి చూస్తుంటే.
దయచేసి రిక్వెస్ట్ చేస్తున్నాను. మరీ ముఖ్యంగా ఎవరైనా డాక్టర్స్ ప్లీజ్ అండి కొంచెం హెల్ప్ చేయండి, అంత మేము ఖర్చు చేయలేము అని అంటున్నారు. లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ ఇంకా తక్కువలో ఏమన్నా కుదురుతుందా, అవకాశం ఉంటుందా అని ఒక్కసారి సెర్చ్ చేయండి. వీళ్ళ గురించి పూర్తిగా తెలుసుకోండి, వాళ్ళ రిపోర్ట్స్ కూడా తెప్పించుకుని మీరు మాట్లాడతారని సుమన్ టీవీ తరపు నుంచి నా రిక్వెస్ట్ వైద్యులందరికీ కూడా. ఎందుకంటే టెక్నాలజీ బాగా పెరిగింది, ఇంకేమన్నా మార్గాలు ఉన్నాయేమో ఆ బాబును బతికించడానికి దయచేసి రిక్వెస్ట్ చేస్తున్నాం. 10 డేస్ మాత్రమే ఉందంటున్నారు. మీరందరితో పాటుగా ఆల్రెడీ విజయుడి గారిని కలిశారట, ఎమ్మెల్యే గారిని. సరే ఒక్కసారి మా తరపు నుంచి కూడా రిక్వెస్ట్ అండి, అలాగే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, అలాగే ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ గారికి సుమన్ టీవీ తరపు నుంచి నా ప్రత్యేకమైన రిక్వెస్ట్ సార్ ఇది. ఒకసారి వాళ్ళ గురించి పరిశీలించండి, బాబు రిపోర్ట్స్ తెప్పించుకుని చూడండి. ఖచ్చితంగా మీరు అనుకుంటే చేయగలుగుతారు సార్. ఈ హెల్ప్ వాళ్ళకి చేయండి, మీ సహాయం వాళ్ళకి చాలా చాలా విలువైనది. ఆ బాబు ప్రాణాలు కాపాడిన వాళ్ళు అవుతారు. జస్ట్ 10 డేస్ మాత్రమే ఉంది. దట్ ఈస్ అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నామండి, ప్లీజ్ హెల్ప్ చేయండి ఆ బాబుకి. ఇది వాళ్ళ వీడియో. నమస్తే.